దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారా? గులాబీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అధిష్టానం అనుమతి లేకుండానే సీఎంను కలవడంలో ఆంతర్యం ఏంటి? సొంత పార్టీ ఎమ్మెల్యేలకే టైం ఇవ్వని రేవంత్ రెడ్డి అడగ్గానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు? రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ అనుసరించిన రాజకీయ వ్యూహాలనే అమలు చేయనున్నారనే చర్చ సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే వ్యూహాలు రచిస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కొన్ని మున్సిపాలిటీల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి గులాబీ పార్టీ పీఠాలను తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే బలమైన నేతల మద్దతు కూడగట్టాలనే యోచనలో ఉంది. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారన్న చర్చ సాగుతోంది. మెదక్కు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ కీలక నేతలకు సమాచారం ఇవ్వకుండానే భేటీ కావడం కారు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే పార్టీ పెద్దలకు తమపై పూర్తి నమ్మకం ఉందని, కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని చెబుతున్నారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు. మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ఏంటంటే మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి మేము జనరల్గా పోయినాము. మాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాల ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలోకి వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకెళ్ళ పార్టీ? గల్లకి గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం? ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి, డే 1 నుంచి, 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా, మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలే కదా. మాకు ప్రజలు గెలిపించారు, మన 54,000 మేడతో గెలిపించారు. అయితే ముఖ్యమంత్రి అయిన తరువాత సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తి స్థాయి సమయం ఇవ్వని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ శాసనసభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. గులాబీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉందనే చర్చ ఓవైపు సాగుతుండగా, తామెప్పటికీ కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మాకు వాళ్ళ మాకున్నది, మాకు వాళ్ళకి మీద ఉన్నది, కేసీఆర్ మీద. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ, మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలకు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంజర్ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తిగా మారింది.